Tirumala Srivarini Paluru Sini Rajakeya Pramukhulu Darshinchukunnaru. Udayam Swamivari Naivedya Virama Samayamlo Actor Venu, TS MLA Pilot Rohit Veruveruga Darshinchukunnaru. Darshananantaram Viriki Alaya Ranganayakula Mandapamlo Veda Panditulu Veda Ashirvachanam Andincharu. పెళ్లి చేసుకున్న మనోజ్ దంపతులతో పాటు మంచు లక్ష్మి దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మనోజ్. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదన్నారు. మోనికాకి నాకు మోనికాకి పెళ్ళి ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు తిరుమలకి రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోకూడదండి. ఎప్పటికీ ప్రేమే గెలవాలి, అది గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ప్రేమే గెలిచింది. అండ్ మా నాన్నగారు తల్లిదండ్రుల ఆశీస్సులు, మా అక్క సపోర్టు తన ఆశస్సులు, వీళ్ళ తల్లిదండ్రుల ఆశస్సులు పైనుంచి. అండ్ ఇవన్నీ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరేం చేయలేదు. ఆ భగవంతుడు తోడు, మీ ఆశస్సులు ప్రతి ఒక్కరిది మా ఉంటుంది. వీఐపీ విరామ సమయంలో బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అధికార పార్టీ డబ్బుతో గెలవాలనుకుంటోందని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం ఆనందం కలిగించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నాం. మరోవైపు 13వ తేదీ జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికలకు సంబంధించి గతంలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేటువంటి సాంప్రదాయాన్ని చూసాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులను కూడా ఓటర్లను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల సంఘం ఈ రకమైనటువంటి విషయాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి